ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ తే వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటే మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తున్నా ఎప్పుడు నీరు వచ్చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారా, ఇప్పుడు మేము లాబర్చ్ దగ్గర ఉంటున్నాము. మా అమ్మ కెసినా ఉన్నారు కదండి, ఇదే నా గెటప్ చూస్తే ఏమనుకోకండి. మా డ్యాన్స్ షూట్ చేయడానికి వచ్చాము, అలాగే ఇక్కడ దాకా వచ్చామని లోపల కూడా షూట్ చేయాలనుకున్నాము. లెట్స్ గో. మా పాప వాళ్ళు చెప్పారు కదండి డ్యాన్స్ షూట్ చేయడానికి వచ్చామని, అది ఇదే పద్మావత్ సాంగ్. ఈ సాంగ్ చూడాలని అనుకుంటే దేదీప్య సుదీప్య ఛానల్ నేమ్, మీరు ఆ ఛానల్లోకి వెళ్ళారనుకోండి. మా పాప వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. మా పాప వాళ్ళ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైతే వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ మిస్ అవుతున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బయట క్లైమేట్ చూసారండి ఎలాగున్నదో, బాగా మబ్బు వేసి చాలా చలి వేస్తుంది. మాకు ఈ డ్యాన్స్ వీడియో తీయడానికైతే 3 అవర్స్ టైం పట్టిందండి, ఎందుకంటే లొకేషన్ చూసుకోవాలి, లైటింగ్ సెట్ అవ్వాలి, అలాగే మనకి ఏంటంటే చిన్నపిల్లలు కానీ లేదా మన కారు నెంబర్ బోర్డు ఉంటుంది కదా అలాంటివి కనిపించకుండా వీడియోస్ తీసుకోవాలండి. దానివల్ల చాలా లేట్ అయింది. ఇప్పుడైతే ఈ లాబజ్ లోపల ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఈ బిల్డింగ్ చాలా పెద్దదండి, నేను ఏంటంటే సైడ్ నుంచి తీసాను, ఫ్రంట్ నుంచి అయితే ఇంకా పెద్దగా బాగుంటుంది. చూడండి ఎంత గాలి వేస్తుందో, ఇంత చలిలోని సాంగ్ షూట్ చేసామండి మేము. ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుండేది, హరికేన్ తర్వాత ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటాను. అలాగే ఇక్కడ చూసారా వాటర్లో కాయిన్స్, మన ఇండియాలోనే కాదండి ఇక్కడ కూడా ఇలా వాటర్లో కాయిన్స్ వేస్తారు, బట్ అది ఎందుకు అనేది అయితే నాకు తెలీదు. మీరు ఎవరికైనా కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. మీరు డ్యాన్స్ వీడియోస్ చూసి ఓన్లీ 2 మినిట్సే కదా అనుకుంటారు, కానీ మాకైతే చాలా టైం పడుతుందండి. ఇక్కడ లొకేషన్ బాగుందని ఒక ఫోటో తీసుకున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇలా ఉంటుంది బయట. ఎంట్రన్స్లోనే ఇలా డెకరేషన్ చేశారండి. ఇది దేనికోసం అనేది అయితే మాకు తెలీదు, మేము ఏంటంటే న్యూ ఇయర్ చేశారేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మాకు 16th ఒక ఫెస్టివల్ ఒకటి ఉందండి, మార్డిగ్రాస్ అని, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అది కూడా ఆ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంటుంది అది. ఈ ఫ్లవర్స్ చూసారా, ఇవి ఒరిజినల్వే, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది ఫైర్ ప్లేస్, ఒరిజినల్దేనండి, చాలా బాగుంది, వేడిగా ఉంది. ఇక్కడికి రాగానే ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ ఎదురుగా కనిపించేది కెసినో. చూసారా ఎంత బాగున్నాయి ఆ లైటింగ్, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇది లాఫింగ్ బుద్ధా, ఇవన్నీ పెట్టి డెకరేట్ చేశారు, చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడైతే కెసినో వీడియో తీయలేదండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. లోపలైతే అలా ఉంటుంది కెసినో, చాలా బాగుంటుంది చూడ్డానికి. కానీ ఇందులోకి వెళ్ళాలంటే ఏజ్ 21 అబవ్ ఉండాలండి, దానికోసమని ఇక్కడ ఐడి చూపించాలి. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా హస్బెండ్ని పంపించారు కానీ నన్ను లోపలికి పంపించలేదు. అప్పుడు నేను కూడా ఐడి తీసుకురావడం మర్చిపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐడి తీసుకెళ్ళి చూపిస్తేనే వాళ్ళు లోపలికి పంపించారు. ఇక్కడ ఏంటంటే ఏజ్ లిమిట్ ఉంటుంది, చిన్నపిల్లల్ని అయితే లోపలికి పంపించరండి. ఇప్పుడైతే నేను కెసినో వీడియో తీయలేదు, నెక్స్ట్ టైం కంపల్సరీ ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మా పాప వాళ్ళు చూసారా ఫోటో కోసం రెడీ అయిపోతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఒక ఫోటో మాత్రం తీయాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఒకవైపు మాత్రమే చూపిస్తున్నానండి ఏమేమి ఉంటాయనేది, ఎందుకంటే మొత్తం అంతా వీడియో పెట్టాలంటే నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది, అందుకే ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. మాకు ఏంటంటే సాంగ్ తీసుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, దానివల్ల ఇక్కడ స్టోర్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తారు, ఇవి చూపించడానికి అవ్వడం లేదు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇదేంటంటే హోటల్ రూమ్స్ చెక్ ఇన్ చెక్అవుట్ చేసే ప్లేస్ అండి, ఇక్కడ హోటల్ కూడా ఉన్నది, రూమ్స్ అవి బుక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కెసినోలో గేమ్స్ ఆడడానికి లేదా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటూ ఉంటారు. ఈ హోటల్ బాగుంటుంది, అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి, మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి ఇవన్నీ.
ఈ మాటిగ్రాస్ ఫెస్టివల్ ఫిబ్రవరి 16th అవుతుందండి. అప్పుడు తప్పకుండా వీడియో తీసైతే పెడతాను నేను. ఆ ఫెస్టివల్ టైం అప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారండి వాళ్ళు. చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ కూడా మాటి గ్రాస్ కోసం డెకరేట్ చేసిందే. ఇక్కడ ఏంటంటే ప్రతి ఫెస్టివల్కి, ఇప్పుడు క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్, ప్రతి ఫెస్టివల్కి కూడా ఆ డెకరేషన్ బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. క్రిస్మస్ అప్పుడు బాగా చేస్తారు ఇక్కడ, బట్ మేము అప్పుడు రాలేదు. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుందాం. కెసినోకి ఇటువైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. చక్కగా కెసినో పక్కన ఏటీఎంస్ మాత్రం బాగుంటాయండి. చూసారు, అదిగో అదొక ఎంట్రన్స్ అనమాట కెసినోలకి. ఇంచుమించు ఒక 5 అలా ఉంటాయండి ఎంట్రన్సెస్. ఇక్కడ కూడా లాఫింగ్ బుద్ధ ఉన్నది. ఈ లోపలికి కూడా రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఇటువైపు అయితే లేదండి. కోవిడ్ వల్ల లోపలికి ఎంట్రన్స్ లేదు కొన్ని కొన్ని ప్లేసెస్లోని. ఓన్లీ అక్కడ ఉన్న స్టాఫ్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవుతుందండి, ఇంకెవరు వెళ్ళడానికి అవ్వదు. ఎక్కడైనా సరే లోపలికి ఎంట్రన్స్ దగ్గర ఒకళ్ళు ఉంటారండి, ఐడి లేకుండా మాత్రం లోపలికి వెళ్ళనివ్వరు. చూసారా, మా చిన్న పాప కూడా వీడియో తీస్తుంది. ఇవి మ్యాప్ అండి, అంటే ఏవి ఎక్కడ ఉన్నాయని చెప్పి అక్కడికక్కడే ఇలా మ్యాప్ పెడతారు. అలాగే కెసినోలని 150 పాయింట్స్ కానీ ఎవరైనా గెలుచుకున్నారనుకోండి, వాళ్ళకి అలాంటి పాట్స్ ఒకట్ గిఫ్ట్గా ఇస్తారండి. అలాగే ఇది బాక్స్ ఆఫీస్, మూవీ థియేటర్ అన్నమాట. ఆ ఎదురుగా కనిపించేది ఫంక్షన్ హాల్స్. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్వి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఇక్కడ అవుతుంటాయని చెప్పాను కదండి. ఇవే ఆ రూమ్స్, పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఇవి. మ్యారేజెస్ అలాగే చాలా పార్టీస్ అవుతుంటాయి. ఆ రూమ్స్ చూపిద్దాం కదా అని అడిగాను, కానీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వల్ల లోపలికి ఎవరిని పంపించడం లేదంట. దానివల్ల నేను లోపల వీడియో తీయడం అయితే అవ్వలేదండి. ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ అయితే తప్పకుండా అవి కూడా చూపిస్తాను. వాళ్ళని చూడండి, అయిపోయింది. మా చిన్న పాప కొట్టింది, మా పెద్ద పాప ఏడుస్తుంది. అలాగే కొట్టుకుంటారండి, ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని అస్సలు బయట ఏమీ అనకూడదు. వాళ్ళు ఎంత అల్లరి చేసినా మనం ఏమైనా అన్నామంటే అయిపోయిందా మన పని. అందుగురించనే వీళ్ళు బయటకు వచ్చినప్పుడు అల్లరి ఏం చేసినా సరే భరించాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసామండి. అంటే నేను ఒక సైడ్ మాత్రం చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మొత్తం వీడియో ఒకసారి పెట్టడానికి అవ్వదండి, బాగా లెంతీ అయిపోతుంది కదా. నెక్స్ట్ది నేను పార్ట్ 2 కింద పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.